హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం సెకండ్ వీడియోలో రుచుల గురించి తెలుసుకున్నాము ఇక ఈరోజు టాపిక్ ఆహార పదార్థాల గురించి ఈ వీడియోలో ఒకవైపు తమిళ్ ఇంకోవైపు తెలుగులో ఉంది మొదటగా అరిసీ అంటే బియ్యం గోధుమై అంటే గోధుమలు పులి అంటే చింతపండు పరుపు అంటే పప్పు మిలగాయ్ అంటే ఎండుమిర్చి తువరై అంటే కందులు ఉలుందు అంటే మినుములు పయ్యర్ అంటే పెసలు కడలై అంటే శనగలు వేర్కడలై అంటే వేరుశనగ కడలై పరుపు అంటే పచ్చిశనగపప్పు సర్కరై అంటే చక్కెర ఉప్పు అంటే ఉప్పు కారం అంటే కారం మంజల్ అంటే పసుపు మిల్లగు అంటే మిరియాలు కడుగు అంటే ఆవాలు వేందాయం అంటే మెంతులు ధనియా అంటే ధనియాలు గసగస అంటే గసగసాలు ఏలక్కాయ అంటే ఏలకలు లవంగం అంటే లవంగం పెరుంగాయం అంటే ఇంగువ పూండు అంటే వెల్లుల్లి సీరగం అంటే జీలకర్ర పట్టై అంటే చెక్క ఇంజి అంటే అల్లం ఓమయం అంటే వాము ముందిరి పప్పు అంటే జీడిపప్పు కిస్మిస్ అంటే కిస్మిస్ ఎల్లు అంటే నువ్వులు చోలం అంటే జొన్నలు కంబు అంటే సజ్జలు సుక్కు అంటే సుంటి సోంబు అంటే సోపు జవ్వరసి అంటే సగ్గుబియ్యం అవుల్ అంటే అటుకులు రవ్వై అంటే రవ్వ టీ అంటే టీ పొడి మసాలా తూల్ అంటే మసాలా పొడి కాఫీ తూల్ అంటే కాఫీ పొడి సోరు అంటే అన్నం కులంబు అంటే పులుసు పురియల్ అంటే వేపుడు సాంబార్ అంటే సాంబార్ ఇడ్లీ అంటే ఇడ్లీ చట్నీ అంటే చట్నీ మోర్ అంటే మజ్జిగ తైరు అంటే పెరుగు పాల్ అంటే పాలు వెన్నై అంటే వెన్న నెయ్యి అంటే నెయ్యి కోలిముట్టై అంటే కోడిగుడ్డు కర్రీ అంటే కూర తేన్ అంటే తేనె కొత్తమల్లి అంటే కొత్తిమీర సింపాల్ అంటే జున్ను పాలు పాలడై అంటే మేగడ కీరై అంటే ఆకుకూర ఊరుగాయ్ అంటే ఊరగాయ ఎన్నై అంటే నూనె మావు అంటే పిండి ఉప్పుమా అంటే ఉప్మా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి తెలుసుకుందాం